అమల్ చేతి కమ్మని వంటకు స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు రాబోతున్నాం. అదేంటంటే కోడిగుడ్డు పొరటు, ఎగ్ బుర్జీ. సో ఇది సో సింపుల్ రెసిపీ. మనకి లంచ్ బాక్స్ కానీ ఏదైనా ఫాస్ట్గా అవ్వాలి చేయాలనుకుంటే కనుక ఇటువంటి రెసిపీస్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో అమ్మ మనకు చూపిస్తుంది. లెట్స్ సీ. అమ్మ చేతి కమ్మని వంటకి ఛానల్కి స్వాగతం అండి. మరి ఈరోజు కోడిగుడ్డు పొరుటు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. మరి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది. మరి దానికి కావాల్సిన పదార్థాలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, 2 ఎగ్స్. మరి స్టవ్ కాడికి వెళ్దామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాం. మరి ఆయిల్ పోసుకున్నామండి, 2 స్పూన్ల ఆయిలు. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం, ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి. మరి ఇది మార్నింగ్ మనం పొద్దున్నే లంచ్ బాక్స్ కట్టాలన్నా కూడా తొందరగా అయిపోతుందండి ఇది. ఏమంత టైం పట్టదండి ఇది, చూస్తున్నారు కదా. మరి 1/2 స్పూనుడు అల్లం పేస్ట్ అండి ఇది, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. చిటికెడు పసుపు అండి, చిటికెడు ఉప్పు. అది 1/2 స్పూనుడు కారం అండి. కలుపుకుందామండి. మరి 2 ఉల్లిపాయలు వేగినాయండి. మరి కోడిగుడ్లు 2 కొట్టుపోసానండి. మరి నేను ఒక్కదాన్ని వీడియో తీస్తామోలను మీరు కొట్టే చూపించలేదు. మరి మూత పెట్టుకుందాం, ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము, కలుపుకుందామండి. చూస్తున్నారు కదా, ఇది ఆమ్లెట్ కూడా ఆమ్లెట్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చండి దీన్ని. దాన్ని చిదాలు చిదాలు చేస్తే పొరుట అవ్వద్దండి. ఇక మన ఇష్టం అండి, పప్పులో ఆమ్లెట్ లాగా నంచుకోవచ్చు, అన్నంలో కోడిగుడ్డు పొరుట్లాగా కలుపుకొని తినచ్చు. చిన్నపిల్లలకైతే 2 కొస్తుందండి, పెద్దవాళ్ళకైతే 1 బాక్స్ వస్తుందండి ఇది. చూస్తున్నారు కదా చక్కగా కలర్ఫుల్గా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, బౌల్లో సరి చేసుకుందామండి. అంతేనండి, సింపుల్గా అయిపోతుందండి. మరి బ్యాచిలర్కి కూడా ఉపయోగం వస్తుంది ఇది. కోడిగుడ్డు పొరుటు రెడీ. ఎస్, చాలా బాగుంది. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇది. సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఇది ట్రై చేయండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.